కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. కరోనా రెండో దశలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం ఎంతగానో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని, ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వల్ల ఇలా జరుగుతున్నాయని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం యొక్క ఆసుపత్రులు యుద్ధ ప్రాతిపదికన పెంచాలని, ఆక్సిజన్ సరఫరాతో పాటు రెమిడిసివర్ కరోనా బారిన పడిన వారికి అందించాలని అన్నారు. అంబులెన్స్ల కొరత ఏర్పడుతుందని, మండలానికి కనీసం 2 చొప్పున అంబులెన్స్ల సౌకర్యాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ప్రతి మండల కేంద్రానికి 50 పడకల కోవిడ్ ఆసుపత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలకు భరోసా, ప్రజా ఆరోగ్యంతో నష్టపోయిన వారిని గుర్తించి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని, గతంలో వచ్చిన కరోనాను చిన్న చిన్న దేశాలుగా గుణపాఠంగా తీసుకుని ప్రస్తుతం రెండో దశలో కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొంటే ఇక్కడ ప్రాణ నష్టం చూడాల్సి వస్తుందని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడింది, ఇకనైనా మించిపోకుండా అతి తొందరగా ఈ రెమిసిడికి సంబంధించిన మందులు ప్రజలకు కరోనా మహమ్మారికి సంబంధించిన బాధితులకు అందుబాటులో ఉంచాలి, ఆక్సిజన్ ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మిండి పడేస్తా ఉన్నాం.